ఉంచమని చెప్పింది. అదేవిధంగా షర్మిల గారు మీ పిసిసి చీఫ్ అభ్యర్థుల జాబితాను కూడా, అంటే ఏఐసిసి నిర్ణయించింది 5 ఎంపీలు షర్మిల గారు కడప నుంచి, గిడుగు రుద్రరాజు మాజీ పిసిసి చీఫ్ రాజమండ్రి నుంచి, కేంద్ర మాజీ మంత్రి పళ్ళనరాజు గారు కాకినాడ నుంచి ఇలా 5 అభ్యర్థులను ప్రకటించారు. సో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటిస్తున్నారు. సో షర్మిల గారి కడప పోటీ గురించి, ఈసీ యొక్క నిర్ణయాల గురించి ఏమంటారు? మూర్తి గారు మీకు పెద్ద పెద్దలందరికీ నమస్కారం. ఒకటి, ఒక రాజకీయ పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికల రణరంగంలో పోటీ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇచ్చిన షర్మిలారెడ్డి గారు కూడా తన పోటీకి నిలబడటం అనేది కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రజలకు కూడా ఒక ముఖ్యమైన ఒక సందేశాన్ని ఇచ్చినట్టయింది. అదేంటంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి అధ్యక్షురాలు కూడా పోటీకి నిలబడింది అనేది ఒక రాష్ట్ర ప్రజలందరికీ ఒక సీరియస్ పోటీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే సంకేతం దాని ద్వారా వస్తుంది అనేది ఒక అంశం. రెండవది, కడపలో ప్రధానంగా పోటీ చేయడానికి వారు చెప్పినది వారి చిన్నాన్నగారు వివేకానంద రెడ్డి గారు తనని చనిపోయే ముందు వచ్చి అమ్మా నువ్వు కడపకి ఎంపీకి పోటీ చేయాలని వారు కోరారు. వారి కోరికను మన్నించి నేను కడపలోనే కడప ఎంపీకి పోటీ చేస్తానని చెప్పడం అనేది రెండో అంశం. కనుక ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించుకుని తన ఎజెండాని, తన గ్యారంటీల్ని, తన ఎన్నికల ప్రణాళికల్ని ప్రజలకు వివరించుకుంటూ ప్రజలను ఓట్లు అడగటం, దానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వం వహించడం ఇది ఒక సందర్భం అయితే, కడప పర్టికులర్ గా పార్లమెంట్ పూర్తి చేయడం అనేది ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వారి అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండటం, వారి చిన్నాన్నగారు హత్యకు గురయ్యి ఆ హత్యకు సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం వైపే వేళ్లు పెట్టి చూడటం అనే ప్రక్రియ ఉన్న సందర్భంలో కడపలో షర్మిల గారు పోటీ చేయడం చాలా చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. కనుక ఈ అంశం మీద ప్రజలు, కడప ప్రజలు, కడప పార్లమెంట్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. షర్మిల గారిని సంపూర్ణ మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి, దేశానికి ఒక సందేశం ఇవ్వాలనేది మేము కడప ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద కడప ప్రజలు ఒక తీర్పుని ఇవ్వటం ద్వారా దేశానికి ఒక సంకేతం అవుతుంది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య అంశాలు అనేక సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత, దాని చుట్టూ డాక్యుమెంటరీలు బహిరంగంగా విడుదలై లక్షల మంది వీక్షిస్తున్న తర్వాత కడప ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మాత్రం ఖచ్చితంగా అది ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది గాను, ఒక హత్యా రాజకీయాల్ని నిలవరించేది గాను, ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని గెలిపించేది గాను, సత్యం కోసం పోరాడుతున్న వాళ్ళకి అండగా నిలబడేది గాను ఆ తీర్పు ఉంటుంది. కనుక ఈ రాష్ట్ర ప్రజలందరి తీర్పు ఒక ఎత్తు అయితే కడప ప్రజల తీర్పు ఒక ఎత్తు అవుతుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, వైఎస్ఆర్ అనే పేరు, వైఎస్ఆర్ అనే వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రెండు పేర్లు ఇవాళ కడప పట్టణ, కడప పార్లమెంటు పరిధిలో ఆ ప్రజల్ని చాలా భావోద్వేగాలకి, చాలా ఉద్వేగానికి గురి చేసేటువంటి ఎన్నికలుగా ఉంటాయి. కనుక మేము ఎన్నికల కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ ఎన్నికలు సజీవంగా, ట్రాన్స్పరెన్సీగా, నిష్పక్షపాతంగా కడప పార్లమెంట్ లో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. కనుక ఎన్నికల కమిషన్ ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఓకే, శ్రీనివాసరావు అందరికీ నమస్కారం అండి. ఇందులో మీరు